వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి సుస్థిర ఆదాయం అందించే విధానం ప్రకృతి వ్యవసాయం. సహజ ఆహార పంటలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి సాగు వైపు మళ్లుతున్నారు. ఇలాంటి ఔత్సాహిక రైతులకు తోడ్పాటు అందించేందుకు నాబార్డ్ సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 11 సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకరోజు అవగాహన కార్యక్రమం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు యాదగిరి శ్రీనివాస్ గారి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, సాగు నిపుణులు పాల్గొంటారు. సహజ విధానంలో వివిధ రకాల ధాన్యాల పంటలు, పండ్ల తోటలు, కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తారు. సమగ్ర సేద్యంలో ఆవులు, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకంపై పూర్తి వివరాలను రైతులకు తెలియజేస్తారు. వ్యవసాయ భూముల్లో భూసారం పెంపు, పండించిన పంటలకు రైతు స్థాయిలోనే విలువ జోడించే పద్ధతులను ఇతర నిపుణులు వివరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుంది. యాదగిరి శ్రీనివాస్ గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వ్యవసాయ మోడల్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంపై ఈ ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న 60 మందికి మాత్రమే ప్రవేశం. పేర్ల నమోదు, మరిన్ని వివరాల కోసం రైతునేస్తం ప్రతినిధిని 7093973999 మరియు యాదగిరి శ్రీనివాస్ గారిని 9393666693 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.